రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నర్సీపట్నం పైకిరపేట నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. 100 కేజీల కేకును కట్ చేశారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పైకిరపేట నియోజకవర్గంలో కోటవట్ల మండలంలో మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, నర్సీపట్నంలో కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ తదితరులు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పలువురు సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. స్వయంగా నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, రూరల్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న మా నాయకుడు జన్మదినోత్సవం చేసుకుంటున్నాం. వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో మా నాయకుడు జన్మదినోత్సవం మరింతగా మేము చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎట్టి మధ్యలో కూడా మేము అందరూ కూడా చేసుకుంటాం, అది ఆకాంక్ష. సుమారు నేటికి 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంది. ఈరోజు మరి జన్మదినోత్సవ వేడుకలు కూడా మా నాయకులందరూ కూడా చేపట్టడం జరుగుతుంది. చేస్తున్నారు, వారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా మరి వేచి చూస్తున్నారు. కోటవట్ల మండలం సుంగపూర్లో ఏర్పాటు చేసిన 100 కేజీల కేకు హాజరైన జన సందోహాన్ని మనం చూడవచ్చు. మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, మండల సర్పంచులు ఏకగ్రీవంగా తయారు చేశారు. ఎంతో ఉత్సాహంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యక్రమం నిర్వహించారు. వచ్చే ఏడాది మేము ఆయన్ని సీఎంగా చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం అంతా నాదేనా అబద్ధాలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఇకనైనా కళ్ళు తెరవాలని ఎమ్మెల్సీ అన్నారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీతో 100 కేజీలు కేకు ఇక్కడనే పెట్టి వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయడం, భారతదేశం అంతా నాదేనా తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో, ఎన్ని మోసాలు చెప్తున్నాడో తెలియని పరిస్థితులు తెలుసుకుంటూ ఈ యొక్క పాదయాత్ర సాగుతూ ఉంది. మహిళలకు ఇది ఒక పండుగ చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. గర్వ కారణంగా మనందరికీ నిజమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి